నమస్కారం. ఇప్పుడు మేము వచ్చి ఈ సినిమా గురించి మాట్లాడుతుంటే నెపోటిజం అని ఇండస్ట్రీలో వాళ్ళ వాళ్ళ పిల్లల్ని తెచ్చేసుకుంటున్నారని ఇలా రకరకాల ట్రోలింగ్ అంతే. అసలు నేను మాట్లాడారంటే ఫస్ట్ రెడీగా ఉంటారు ట్రోలింగ్ చేయడానికి. దయచేసి కాసేపు అందరూ సిన్సియర్గా ట్రూత్ఫుల్ టు యర్ హార్ట్ వినండి. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ట్రోలింగ్ చేయడమో లేకపోతే వీళ్ళ వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడుగా మాట్లాడమో యూట్యూబ్ ఛానల్స్కి కూడా చెప్తున్నాను, తోచింది రాయడమో దానివల్ల చేసుకునే సొమ్ము నా వరకు శవాల మీద డబ్బులు ఏర్పడే లెక్కనే. దయచేసి అలా చెయ్యొద్దు. ఎవరి గురించైనా ఏ ఆర్టికల్ రాసే ముందైనా ఎవరి గురించి ఒక కమెంట్ చేసే ముందైనా ఒక్క క్షణం ఆలోచించండి. మీకు మీ ఫ్యామిలీస్ ఉంటాయి, మీ వెనక మీ అక్కలు అమ్మలు చెల్లెళ్ళు ఎంతోమంది ఉంటారు. సో దయచేసి ఒకరిని హర్ట్ చేసే విధంగా మీరు రాయడం వల్ల మీకు ఏమి వస్తుందో నాకు తెలియదు. ఈవెన్ ఈ రివ్యూస్ కూడా, రివ్యూస్ కూడా ఇంతకుముందు ఎలా ఉండేదంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత వారం తర్వాత రివ్యూ వచ్చేది. ఆ సినిమా టోటల్గా ఎలా ఉంది, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఇది ఎంతకాలం నిలబడుతుంది, దాంట్లో ఉన్న ప్లస్ ఏంటి మైనస్ ఏంటి, ఒక వన్ వీక్ స్టడీ చేసి ఆ తర్వాత రివ్యూస్ ఉండేవి మేము తలంబ్రాలు ఆహుతి అంకుశం అట్లా చేసేటప్పుడు. ఇప్పుడు ఏంటంటే సినిమా ఫస్ట్ షో చూస్తూనే ఇంకా అసలు సినిమా ఏంటో కూడా తెలియదు. టైం వైజ్ అనమాట 10:30 మూవీ స్టార్ట్ అయింది, 11:00 హీరో ఇలా అన్నాడు, 11:30 హీరోయిన్ ఇలా అంది, 12:00 ఇట్లాగా ఒక రివ్యూస్ రాస్తూ వాటిని ట్విట్టర్లో మెసేజెస్ పెట్టేస్తూ తో ఇష్టం వచ్చినట్టే కొన్ని కోట్లు స్పెండ్ చేసి ఒక మూవీ చేస్తామండి. దయచేసి అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్, యాజ్ అన్ ఆర్టిస్ట్ నేను మాట్లాడుతున్నాను, యాజ్ అ డైరెక్టర్, యాజ్ అ టెక్నీషియన్, అన్ని సినిమా గురించి నాకు మొత్తం తెలిసి నేను మాట్లాడుతున్నాను ఈ విషయం. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక సినిమా తీస్తున్నప్పుడు మీరు జస్ట్ మీకు తోచింది ఒకరి ఒపీనియన్ సినిమా ఫస్ట్ షో అవ్వకుండా ముందే మీరు అలా రివ్యూస్గా పెట్టేసి మాట్లాడేసేస్తే ఏమైపోవాలి ప్రొడ్యూసర్స్? అంటే ఈ రివ్యూస్ వల్ల ఏంటి, దాన్ని ఎవడ పట్టించుకుంటాడు, సినిమా బాగుంటే ఆడుతుంది అంటారండి. అది కూడా కరెక్ట్ కాదు. అన్ని సినిమాలు సూపర్ డూపర్గా ఉండకపోవచ్చు, ఒక ఎబో యావరేజ్ సినిమా చచ్చిపోతుంది ఇలాంటి రివ్యూస్ వల్ల. దయచేసి కొంచెం టైం ఇవ్వండి సినిమా అంటే. ఒక్కొక్కరి థాట్ ప్రాసెస్ ఒక్కొక్కలా ఉంటుంది, నాకొకటి నచ్చుతుంది, మీకొకటి నచ్చుతుంది, ఈయనకొకటి నచ్చుతుంది. సో ఒక సినిమా అందరికీ నచ్చకపోవచ్చు, బట్ నచ్చేవాళ్ళు చాలామంది ఉండొచ్చు. ఆ నచ్చే వాళ్ళని కూడా చూడనివ్వకుండా చేస్తున్నాయి ఈ రివ్యూస్. దీనికి ఒక సొల్యూషన్ ఏంటంటే నా దగ్గర లేదు, బట్ దయచేసి సొల్యూషన్ మీరే అండి. మీరందరూ ఇలా హేట్రెడ్ ఉన్న వాళ్ళ మెసేజెస్ని అప్రిషియేట్ చేయొద్దు, ఫాలో చేయొద్దు. డోంట్ ఫాలో దోస్ రివ్యూస్. నాకు ఈ ట్రోలింగ్ గురించి నాకు తెలియనే తెలియదు. ఎందుకు తెలుసా, నేను చూడను, హ్యాపీగా బతుకుతా. అది ఎందుకండి హేట్రెడ్, లెట్ అస్ లివ్ హ్యాపీలీ. సో నో హేట్రెడ్, అది నిజమే. ఆయన హేట్రెడ్ మీ ట్రోలింగ్ అంతా చూడరు అంటే, ఈవెన్ ఒక మెసేజ్ టైప్ చేయాలంటే కూడా వాళ్ళ పిల్లల్ని పిలిచి మెసేజ్ టైప్ చేయమని చెప్తుంటారు. సో ఈస్ దట్ ఇన్నోసెంట్ యాజ్ లాంగ్ యాజ్ ఇస్ ట్రోలింగ్ సోషల్ మీడియా ఇస్ కన్సర్న్. సో లైక్ హూఎవర్ ఈస్ గాట్ టాలెంట్ దేల్ మేక్ ఇట్ ఈ సినిమా కాకపోతే ఇంకొక సినిమా. సో ఆనంద్ని ఇవాళ ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా సినిమా చూసిన తర్వాత ఎవరన్నా ఆనంద్ని ట్రోల్ చేసలేదు, ఆనంద్ గురించి మాట్లాడారు అంటే వాళ్ళు దేర్ వి మస్ట్ దేర్ యు నో మ్యానియాక్స్ ఆర్ యు నో సైకోస్ ఆర్ సంబడీ. లైక్ ఎనీబడీ విత్ ట్రూ హార్ట్ విత్ అన్ ఓపెన్ మైండ్ దొరసాని చూస్తే ఇట్స్ ఎ క్రేజీ ఫిల్మ్. నాకు పర్సనల్గా నా కూతురు యాక్ట్ చేసిందని కాదు, లేకపోతే ఆనంద్ అని కాదు, నాకు ఆ సినిమా చూస్తున్నంతసేపు నాకు వేరే ఏమీ ఆలోచన రాలేదు. మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తుంది. ఇప్పుడు కూడా నాకు, ఇప్పటికి నేను 3 సార్లు చూశాను, ఇంకొక 3 సార్లు కూడా నేను ఆ సినిమా చూశాను. అంటే దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ ట్రూత్, సో మచ్ ఆఫ్ హానెస్టీ ఇన్ దట్ ఫిల్మ్. ఇవాళ రేపు వస్తున్న ఈ లవ్ స్టోరీస్ ఎలాగే, లవ్ అంటే నేను ఇంతకుముందు కూడా డిగ్రీ కాలేజ్ అనే ఒక ఆడియో కాల్ ఐ మీన్ ఫంక్షన్ నేను మాట్లాడి ఒక పెద్ద ఇష్యూగా చేశారు. నేను మీన్ చేసింది లవ్ ఉండద్దు సినిమాలో, రొమాన్స్ ఉండద్దు అన్నది కాదండి. ఆ లవ్ రొమాన్స్ ఎలా చూపించాలి, అబ్సీనిటీ ఉండద్దు, వల్గారిటీ ఉండద్దు, అసహ్యంగా చూపించొద్దు. క్లాస్ రూమ్లో వచ్చి ఒక సెక్స్ చేస్తున్నట్టు చూపించకండి, ఇది పద్ధతి కాదు. లవ్ ఈజ్ లైక్ సో ప్యూర్. ఆ ప్యూరిటీ ఇన్ లవ్ ఏంటని నాకు దొరసానిలో కనిపించింది. నాకు చాలా నచ్చింది ఆ సినిమా. అంటే దిస్ ఈజ్ అ లెసన్ టు ద పేరెంట్స్ కూడా, పిల్లలకి పేరెంట్స్కి అందరికీ. ఇప్పుడు దొరసాని ఉంటే ఒక విధంగా ఆలోచిస్తే వాళ్ళ ఫాదర్ వాళ్ళ బ్రదర్ అంత లవ్ చేశారు ఆ పిల్లని, ఆ అమ్మాయి మీద ప్రాణం పెట్టుకున్నారు, బట్ అయినా కూడా తను ఒక లవ్ చేసింది. సో ఇక్కడ ఫాదర్ది తప్ప దొరసానిది తప్ప. యాక్చువల్గా చూస్తే ఫాదర్ కొంచెం ఆలోచించి పిల్లకి కావాల్సిన అన్నీ చేశాడు చిన్నప్పటి నుంచి, అంత సెక్యూరిటీ ఇచ్చాడు. మనం మన పిల్లలకి అలాగే చేస్తాం, పుట్టినప్పటి నుంచి వాళ్ళకి కావాల్సిన బట్టలు కొంటాం, వాళ్ళకి కావాల్సిన తిని, మన దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళ ఐస్ క్రీమ్ అంటే కొంటాం. ఐ విల్ స్ట్రగుల్ ఆర్ యాస్ ఆఫ్ పిచ్చి మాట అనుకోండి, కానీ నిజంగా మా పిల్లల గురించి అంత కష్టపడతాం. కానీ
వాళ్ళు ఒక లవ్ అని అయినాయంగానే ఆ లవ్ అనేది ఒక ఏదో అది వచ్చేసింది ఆ లవ్ అవద్దు అనేస్తాం. ఎందుకు ఆ లవ్ అనేది కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్స్. అందులో వాళ్ళకి నిజంగా నచ్చితే, అందులో ప్యూరిటీ ఉంటే, అందులో జెన్యూనిటీ ఉంటే, లెట్ వి పేరెంట్స్ ఎంకరేజ్ దట్. నిన్నగాక మొన్న కూడా పెళ్లి చేసుకుని పిల్లని కొన్నాక కూడా ఒక అబ్బాయిని నరికేశారు రోడ్లో. ఏమొచ్చింది ఆ తర్వాత ఆ కూతుర్ని చూసుకొని ఏం చేస్తున్నాడు ఆ ఫాదర్, వెళ్ళి జైల్లో కూర్చొని వచ్చాడు. ఆ తల్లి ఎంత కుమిలిపోతుంది ఇలాంటి ఒక సిచ్యువేషన్ తర్వాత. తర్వాత ఆ ఫ్యామిలీ ఏంటి అని ఒక క్షణం ఆలోచించుకుంటే ఆ పిల్లలు లేకుండా మనం బతకగలమా? అప్పుడు పంతం పట్టుదల ఈగో చేసేస్తున్నాం. ఆ తర్వాత వాట్ వీఆర్? వీఆర్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్. సో దిస్ మూవీ ఈజ్ ఎ లెసన్. అంటే యాజ్ ఎ పేరెంట్ నేను ఫీల్ అయ్యా, ఇది నాకు ఒక లెసన్గా ఫీల్ అయ్యా. అండ్ దిస్ విల్ బి అ లెసన్ ఫర్ మెనీ పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద చిల్డ్రన్ ఆల్సో. చిల్డ్రన్ కూడా వెళ్ళేది, చిల్డ్రన్ కూడా నేర్చుకోవాల్సి ఏంటంటే లవ్లో పడిపోవడం న్యాచురల్, లైఫ్లో ఈ ఏజ్లో పడిపోవడం అని దట్ ఈస్ ఇన్ఫాచ్యువేషన్. ఇన్ఫాచ్యువేషన్ కూడా ఉంది. నేను పేరెంట్స్ అందరూ తప్పు అని చెప్పలేదు, కానీ ఇలాంటి పనిష్మెంట్ పేరెంట్స్ ఇంత విపరీతంగా వెళ్ళడం అనేది వద్దు. ఇట్స్ ఆల్ లవ్, అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. దట్స్ వాట్ వీ మీన్. పేరెంట్స్ అలా, పేరెంట్స్ అందరూ ఇలా ఉండాలని కాదు, అందరు రెస్పాన్సిబుల్ ఉండాలి. పిల్లలు రెస్పాన్సిబుల్ ఉండాలి, పేరెంట్స్ రెస్పాన్సిబుల్ ఉండాలి. ఈ సినిమా చూసి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అంత అగ్రెసివ్గా ఉండకూడదు, మన లవ్ చూపించాలి అనేది. అదే మన పిల్లల్ని మనం చంపుకోవడం కరెక్ట్ కాదు, అలాగే మన పిల్లలు కూడా ఆలోచించాల్సింది పేరెంట్స్ ఇది చిన్నప్పటి నుంచి మనల్ని పెంచి పెద్ద చేసిన పేరెంట్స్కి రేపు మనం ఒక మనకి పెళ్లి చేసి పెట్టే పని కూడా వాళ్ళ బాధ్యతే. ఒక మనకి సరైన భర్తనో భార్యనో ఎంచుకునే ప్రాసెస్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అని పేరెంట్స్ ఫీల్ అవ్వడంలో తప్పు లేదు. సో మనం ఒక వాళ్ళని హర్ట్ కూడా చేయకుండా మనం ఏం చేయాలనేది పిల్లలు ఆలోచించాలి. పిల్లలు నిజంగా లవ్ చేసినప్పుడు, దాంట్లో ప్యూరిటీ ఉన్నప్పుడు, దాంట్లో జెన్యూనిటీ ఉన్నప్పుడు పేరెంట్స్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇది నేను ఎన్నోసార్లు చెప్పాలనుకున్నాను, దొరసారిలో చాలా అందంగా చెప్పుకుంటారు. ఇది మంచి సినిమా అండి, ఈ సినిమాని మీరు అందరూ చూడాలి అని కోరుకుంటూ, ఈ సినిమాలో ద్వారా శివాత్మిక పరిచయం అవడం నిజంగా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఒక మంచి క్యారెక్టర్, ఒక మంచి సినిమా. అంటే ఆర్టిస్ట్ చాలా అందరికీ ఆర్టిస్ట్లు అవ్వడం అనేది ఇష్టమే, అందరికీ అంత మంచి అవకాశం దొరకదు. ఐ మస్ట్ సే షీఈ్ లక్కీ, షీఈ్ గాట్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ బికాస్ అండ్ ఐ మస్ట్ థ్యాంక్ మధురా శ్రీధర్ గారు అండ్ యశ్రంగి నేని గారు అండ్ మహేంద్ర గారు ఫర్ క్రియేటింగ్ సచ్ గ్రేట్ క్యారెక్టర్స్. ధీరజ్ గారు ఈజ్ అనదర్. అంటే ప్రొడ్యూసర్ మధురా శ్రీధర్ గారు అన్ని స్క్రిప్ట్ లెవెల్ అన్ని చేసి ఓపెనింగ్ వచ్చి అన్ని చూసుకుని వెళ్ళిపోతారు. ఇంకా ధీరజ్ గారే మమ్మల్ని అందరినీ చూసుకుని, పిల్లలందరినీ చూసుకుని ఈ సినిమా చేశారు. అదే ఇప్పుడు మా మహేంద్ర గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ ఫర్ క్రియేటింగ్ సచ్ ప్యూర్ క్యారెక్టర్స్, సచ్ ప్యూర్ లవ్. ఈవెన్ మీరు ఎక్కడా కూడా దొరని కూడా, అతను ఎంత చెడ్డవాడైనా పిల్లల్ని చంపడానికి అని వెళ్ళిపోయినా కూడా ఓన్లీ అతని ఒక పరువు మర్యాద అన్నదే చూపించారు, కానీ అతనిలో ఎక్కడ కూతురు మీద ఒక హేట్రేడో అట్లాంటిది కాదు. చాలా ప్రతి క్యారెక్టర్ని చాలా గొప్పగా మీరు ఈ సినిమా నుంచి తెలుసుకోవాల్సింది ఎవరైనా అండి, లవ్ అనేది ఇట్స్ గ్రేట్, దానికి విలువ ఇవ్వాలి. ఎలాంటి లవ్కైనా ఇలాంటి పనిష్మెంట్ ఉండకూడదు, అది ముఖ్యంగా తెలుసుకోవాలి. చెప్పిన ఇప్పటికీ కూడా జరుగుతున్నది, ఎవ్రీ వీక్ లేదా ఎవ్రీ మంత్, వన్స్ ఇన్ టూ మంత్స్ చదువుతూనే ఉన్నాము. సో దయచేసి ఈ సినిమా ఇప్పుడు ఈయన జరుగుతున్నప్పుడు మన పేపర్ తీస్తే చూస్తాం ఇలా 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 అని. ఏం బంగారు అబౌట్ అబ్బాయి అమ్మాయి ఇలా పేదరికం, వాళ్ళ పేదరికం ఇలా డిఫరెన్స్ వల్ల, క్యాస్ట్ డిఫరెన్స్ వల్ల మన పేపర్లో చూసింది అలా సినిమా రూపంగా తీసుకొచ్చారు. ఇది చూసి మనం అందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే లెట్ అస్ ఆల్ లవ్ ఈచ్ అదర్, మన హేట్రెడ్ వద్దు అనేది సూపర్గా ఈయన చూపించుంటారు. అందుకోసం రండి థియేటర్కి. ఎస్ జీవిత, సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఇంకంతే అండి. సో నాకు ఈ సినిమా చాలా నచ్చింది, ప్రతి తల్లికి ప్రతి తండ్రికి కూడా ఈ సినిమా చాలా నచ్చుతుంది, పిల్లల్ని ప్రేమించే తల్లిదండ్రులకి ఇంకా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్.